అటు ఖమ్మంలో మినీ మున్సిపల్స్ లో కార్ జోర్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపాలకృష్ణ. సంతోష్, ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్స్ లో అనుకున్నట్టుగానే కారు హవా నడుస్తోంది. ఇప్పటివరకు వెలువడినటువంటి 15 డివిజన్ ఫలితాల్లో 9 టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. టిఆర్ఎస్, సిపిఐ రెండు కూడా ఇక్కడ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇందులో 8 టిఆర్ఎస్ సాధించగా 1 సిపిఐకి వచ్చింది. ఇక ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్కి సిపిఎం ఈ రెండు కలిపి పోటీ చేస్తున్నాయి. వీరిద్దరికీ కలిపి 5 డివిజన్లు సొంతం చేసుకున్నారు. ఇక ఖమ్మం మున్సిపాలిటీలో ఇప్పటివరకు లేని విధంగా బీజేపీ ఖాతా తెరిచింది. బీజేపీ జనసేన కూటమి ఇక్కడ పోటీ చేస్తోంది. బీజేపీ 7వ డివిజన్లో గెలుపొందింది. మొట్టమొదటిసారిగా బీజేపీకి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక డివిజన్ గెలుపొంది అని చెప్పొచ్చు. అంటే మొత్తం 60 డివిజన్లకు ఇప్పుడు 59 డివిజన్ల ఫలితాలు రానున్నాయి. ఒక డివిజన్ ఏకగ్రీవంగా అయ్యింది. ముఖ్యంగా ఈ 59 డివిజన్లలో 55-57 డివిజన్ల ఫలితాలు కొంత ఆసక్తిగా మారాయి. ఎందుకనంటే పోలింగ్ జరిగిన రోజు ఈ రెండు డివిజన్లలో చాలా ఉత్కంఠగా కొనసాగింది. చాలా ఆందోళనలు జరిగాయి, లాడ్డీ ఛార్జులు జరిగాయి. ఎవరికి ఫలితాలు వస్తాయనేటువంటిది ఒక ఆసక్తికరంగా మారింది ఆ పరిస్థితుల నేపథ్యంలో. అలాగే పోలింగ్ రోజు దొంగబోట్లు వేశారనేటువంటి ఆరోపణలు కావచ్చు అన్ని చోట్ల వచ్చాయి. అయితే ముఖ్యంగా 55-57 డివిజన్లో మాత్రం ఎక్కువగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు డివిజన్ల ఫలితాల కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మంచి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ సిపిఎంతో కలిసి పోటీకి దిగింది. ఈ రెండు కూటమిగా పోటీలో ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కొంత పోటాపోటీగా నడుస్తుందని చెప్పొచ్చు. మొదటి రౌండ్ ఫలితాలు చూస్తే మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ ఇచ్చింది. ఇటు సిపిఎంతో కూడిస్తే 3 స్థానాల్లో గెలుచుకుంది. ఇక రెండో రౌండ్లో సగం ఫలితాలు మాత్రమే విడుదలయ్యాయి. 6 రౌండ్లకు గాను మొత్తం కేవలం ఇప్పుడు మొదటి రౌండ్ ఫలితాలు ఫుల్ ఫెడ్జ్గా రాగా రెండవ రౌండ్ ఫలితాలు కొనసాగుతున్నాయి. రెండవ రౌండ్లో 5 డివిజన్ల ఫలితాలు మాత్రమే వచ్చాయి. మొత్తం 15 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. 15 డివిజన్లకు సంబంధించి 9 డివిజన్లు టిఆర్ఎస్ సిపిఐ కమిటీ తీసుకోగా మిగతా డివిజన్లలో 5 డివిజన్లలో సిపిఎం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం ఒకే 1 బీజేపీ కైవసం చేసుకుంది. ఇక ఫలితాల అంశం చూస్తే పోలింగ్ శాతం చాలా తగ్గడంతో ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఎవరికి వ్యతిరేకంగా వస్తాయనేటువంటి చాలా బెట్టింగ్స్ కూడా ఖమ్మంలో జరిగాయి. చాలా ఉత్కంఠగా ఉండేది. అయితే ఇప్పుడు పోలింగ్ సరళి, ఓటింగ్ వస్తున్నటువంటి సరళి, మొత్తం రిజల్ట్ సరళిని చూస్తే, మొత్తం ట్రెండ్ చూస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్కి మరిన్ని సీట్లు సాధించేటువంటి అవకాశం ఉంది. విశ్లేషకులు కూడా రాబోయేటువంటి డివిజన్ ఫలితాలు అంచనా వేసుకుంటూ చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ జరిగిన ప్రచారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు చూస్తే అక్కడ కూడా కొంతమేర టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా జరిగే అవకాశం కనబడుతుంది. ఇందులోనూ కొంత మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ వైపు పోయే అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటివరకు మొత్తం సరళి చూస్తే మాత్రం, ట్రెండ్స్ చూస్తే మాత్రం అత్యధికంగా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ప్రధాన పోటీగా మాత్రం కాంగ్రెస్ ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.